దుబ్బాక జీహెచ్ఎంసీ ఫలితాలే ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్లో రిపీట్ అవుతాయన్నారు బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. టీఆర్ఎస్కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిందని చెప్పారు. బీజేపీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతోందన్నారు. సన్నాలు వేయమని రైతుల్ని సీఎం కేసీఆర్ నిండా ముంచారని మండిపడ్డారు. ఐకేపీ సెంటర్లను ఎత్తివేస్తామనడం సిగ్గుచేటన్నారు పొంగులేటి. ఏ రకంగా చూసినా భారతీయ జనతా పార్టీ ఆ వేవ్ అనేది తప్పనిసరిగా బ్రహ్మాండంగా ఉంది. అదే మాకు శ్రీరామ రక్ష. ఆ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అందరికీ భారతీయ జనతా పార్టీకి ఏదైతే ముద్ర వేస్తున్నారో అట్లా కాదు. మా నాయకుడు మా నాయకత్వం ప్రీతం ప్రధాని ఈ మూల మంత్రం ఇచ్చిండు, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్. ఇది అందరి కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఖమ్మం పట్టణానికి కూడా నేను గతంలో చెప్పినట్టు అనేక వాగ్దానాలు చేసి ఏదో ఇప్పుడు రోడ్ ఎక్స్పాన్షన్ లేకుండా మధ్యలో పెట్టేశారు. దాన్ని ఏదో కాశీపట్నం చూడరు బాబు అని తయారు చేస్తున్నారు. ఖమ్మం పట్టణం చూడరు బాబు అనే దిశలో మేము చేస్తాం. లేని కాశీని ఇక్కడ చూపించే కార్యక్రమం వాళ్ళు చేస్తుంటారు. నిజమైన అభివృద్ధి పదం సుందర ఖమ్మం అభివృద్ధి ఖమ్మాని కొరకు భారతీయ జనతా పార్టీ మేయర్గా ఆశీర్వదిస్తే తప్పనిసరిగా ఆ దిశలో బీజేపీ పనిచేస్తుంది. చెప్పింది చెప్పినట్టు చేస్తాం.